మరి నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్‌లో చూద్దాం ఏమో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు ఉన్న సంవత్సరం కాబట్టి సంచలనాలు సృష్టించాలని చెప్పి ఆ పార్టీ చేస్తున్న ఇట్లాంటి వికృతి చర్యల వల్ల మన విద్యార్థి లోకం అలాగే యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రం కోసం అని చెప్పి 14 సంవత్సరాలు ఓపిగా కొట్లాడి ఇట్లాంటి అనేక కుట్రలను చేయించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి 9 సంవత్సరాలుగా జరగని ఈ అవకతవకలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా ఉండి మీరు కేంద్రం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి మీరు ఈ రాజకీయాలు చేయడం అనేది తగదు బండి సంజయ్ గారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్ర మంత్రికినే కాదు బీఆర్ఎస్ పార్టీలో బాధ్యత కలిగిన వ్యక్తి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున బాధ్యత నిర్వర్తిస్తున్న మంత్రిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణం బండి సంజయ్ మీద పార్లమెంట్లో స్పీకర్ కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వ్యక్తులు పార్లమెంట్ మెంబర్స్ గా ఉండటం కరెక్ట్ కాదని కూడా ఆలోచించాలి రాహుల్ గాంధీ చిన్న పొరపాటు మీద తప్పు మీద మీరు రెండేళ్ళు జైలు శిక్ష చేసి ఆయన్ని పదవి నుంచి తక్షణం 24 గంటల్లో తీసేసి మరి బండి సంజయ్ మీద మీరు చర్య తీసుకోరా పార్లమెంటు స్పీకర్ గారిని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను తప్పకుండా దీని మీద పూర్తి ఆధారాలు ఇప్పటికే ఆల్రెడీ వరంగల్ సీపీ గారు ఇచ్చారు మేము సమగ్ర విచారణ కూడా చేసి ఓన్లీ బండి సంజయ్ కాదు బండి సంజయ్తో పాటుగా దీని వెనకాల మొత్తం నెక్సెస్ను కూడా బయటపెడతాం తప్పకుండా బయటపెడతాం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాం దీంట్లో కొంతమంది అనవసరంగా అన్నెసరిగా పార్టీ అఫిలియేషన్ వాళ్ళు సింపతైజర్స్ టీచర్స్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు పావులు అవుతాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించేయాలి పొలిటికల్ పార్టీస్ పావులు అవడం కాదు విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవడం నేను వాళ్ళకు కూడా ఇతరులు చెప్తా ఉన్నాను ఇప్పుడు అయినా ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా భ్రష్టుబాటు పడతా ఉన్నాయి అనేది ఒకసారి జాతీయ పార్టీలకు ఉన్న బిఎం కాంగ్రెస్ పార్టీలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మంచిగా పచ్చగున్న తెలంగాణని బ్రహ్మాండంగా ముందుకు పోతున్న తెలంగాణని ఈ రకంగా ఉద్యోగాలు ఉద్యోగ అర్హత కలిగిన విద్యార్థులు లేకపోతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేసి వాళ్ళలో డిస్ట్రెస్ పెంచే విధంగా దాన్ని ఎక్కడ తీసుకుపోయారంటే ఇప్పుడు 10వ తరగతి తీసుకొచ్చారు రేపు ఎక్కడికి పోతుందంటే వీళ్ళ స్టూప్ డౌన్ లేదా వీళ్ళు కింద పడేది ఆఖరికి 5-6 తరగతులకి ఎల్కేజీ కూడా పోతారేమో అని చెప్పి నాకు డౌట్ ఉంది అంటే వీళ్ళ థింకింగ్ లెవెల్స్ ఏ రకంగా స్టూప్ డౌన్ అవుతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా ఇట్లాంటి శక్తుల ద్వారా వ్యక్తుల ద్వారా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలకు కూడా నేను ఇతో కలుపుతా ఇప్పుడు వెంకట వీరయ్య గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మంత్రి గారికి మధు గారికి సోదర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి